ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియన్ అండి. నేను దానికి గోబీ అయితే తురిమి పెట్టుకొని కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకున్నాను అండి. ఇంకా ఏమేమి వేసుకొని చెప్తాను. ఇంకా మైదా అయితే వేసుకోవాలండి. మైదా ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే దాంట్లో వాటర్ అనేది ఇదైతుంటుంది కాబట్టి ముద్దకొచ్చేమైన వేసుకుంటూ ఉండాలి. కలుపుకొని ఒకసారి కలుపుకొని చూసుకున్నాక వేసుకోండి. కొంచెం కార్న్ ఫ్లవర్ వేస్తున్నాను అండి, క్రిస్పీనెస్ వస్తుంది కార్న్ ఫ్లవర్ వేస్తే, అందుకని చెప్పేసి 2 స్పూన్స్ కార్న్ ఫ్లవర్ అయితే వేసిన. ఇంకా మొత్తం కలుపుతున్నానండి నేను. మంచిగా కలిపి అది ముద్దకు రావాలండి. కార్న్ మైదా పడే కొద్దీ మనం వేసుకుంటా కలుపుకుంటా వేసుకోవచ్చు. కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ వస్తుందండి. ఆయిల్ అయితే పెట్టుకున్నా. మంచూరియన్ అయితే మనం వేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలా. ఇంకా దాంట్లోకి సూప్ ప్రిపేర్ చేసేదానికి చూపిస్తానండి. ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి చిన్నగా తరిగి పెట్టుకోవాలండి. వేరే గోళంలో సూప్ తయారు చేసుకునే విధానం. ఆయిల్ వేసి కొంచెం అది ఆయిల్ హీట్ అయితేనే మనం తరిగి పెట్టిన అల్లం తెల్లగడ్డ అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలా. అవి వేసేసుకోవాలా. అవి కొంచెం ఫ్రై అయితేనే ఆనియన్స్ వేసేయాలి. ఉల్లిపాయలు కానీ కొంచెం అట్లా ఫ్రై అయితేనే ఇంకా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ క్యాప్సికమ్ అయితే వేసేసుకోవాలా. క్యాప్సికమ్, క్యారెట్ 2 వేసేసుకొని కాసేపు అట్లా కలిపెట్టుకొని మగ్గనీయాల వెజిటేబుల్స్ అన్నీ. కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి వెజిటేబుల్స్లో. మనం సూప్స్ ఇవి వేస్తాం కాబట్టి సాస్ అయ్యి, నేనైతే ఇప్పుడు సోయా సాస్ వేసిన. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే సాస్లలో సాల్ట్ ఉంటుందండి. కొంచెం సోయా సాస్ వేసిన, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసేసిన, కొంచెం చాట్ మసాలా అండి అది. అన్నీ వేసుకొని కలిపినాక మనం వాటర్ దీంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. మన సూప్ తగినట్టు బాగా బాయిల్ కావాలి. దీంట్లో కొంచెం మైదా అయితే కలిపి వేసుకోవాలా. నేను చూపించడం మర్చిపోయినా. ఇంకా ఇప్పుడు మంచూరియన్ కానీ వేసేసిన కానీ చూపిల్లా. ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.